అవునా నిజమా, రాజ్చరణ్ దొంగగా మారాడా, ఎక్కడ ఎప్పుడు అంటూ ప్రశ్నలతో విసిగించకండి. అవును, రాజ్ తరుణ్ దొంగతనం చేశాడు, అయితే రియాలిటీలో కాదు సుమా, వెండి తెర కోసం. అయితే ఎందువల్ల చేశాడు అన్నది తెరపైనే చూడాలి. క్లెప్టోమేనియక్ అనే అరుదైన దొంగ గుణం ఉన్న కుర్రాడిగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. తనకు నచ్చిందల్లా దొంగతనం చేసే దొంగ కథ ఇది. ఇక ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక దొంగ కథ అయినా ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. తన కూతుర్ని ప్రేమించే కుర్రాడు ఒక దొంగ అని తెలుసుకున్నాక హీరోయిన్ డాడ్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది కీలక మలుపు. ఇక రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ తరుణ్ అంధుడిగా నటించిన అందగాడు బంపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు దొంగగా నటిస్తున్నాడు కాబట్టి మళ్ళీ హిట్ కొట్టేస్తాడేమో, చూడాల్సిందే.